పోలీస్ శాఖలో ఐజీ ర్యాంక్ ఆఫీసర్ అంటే ఎలా ఉంటారు, ఎలా ఉన్నా ఈయనలా మాత్రం ఉండరు. కేరళ పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి లక్ష్మణ్ నాయక్ నేతలపై తిట్ల దండకం సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆయన టాప్ ఐపీఎస్ ఆఫీసర్, నోరు తెరిస్తే బండ బూతులు, చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరు ఫోన్ చేసినా తిట్లే. కేరళలో పనిచేస్తున్న తెలుగు ఐపీఎస్ అధికారి జి లక్ష్మణ్ నాయక్ పెద్ద వివాదంలో ఇరుక్కున్నారు. వరంగల్ జిల్లా టీఆర్ఎస్ నేతలతో పాటు గిరిజన రిజర్వేషన్ సమితి నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు లక్ష్మణ్ నాయక్. మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ కవిత, మాజీ ఎంపీ సీతారాం నాయక్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు లక్ష్మణ్ నాయక్. ఆయన ఫోన్ ఆడియోలు లీక్ కావడంతో పెను దుబారం చెలరేగుతోంది. లక్ష్మణ్ నాయక్ వ్యాఖ్యలను ఫేస్బుక్ లో తప్పు పట్టారు గిరిజన రిజర్వేషన్ సాధన సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ మాలోత్ నాయక్. ఇది చూసిన విజయ్ మాలోత్ ను ఎన్కౌంటర్ పేరుతో చంపుతానని బెదిరించారు ఐజీ లక్ష్మణ్ నాయక్. లక్ష్మణ్ నాయక్ ప్రస్తుతం కేరళ ట్రాఫిక్ వింగ్ అండ్ సోషల్ పోలీసింగ్ విభాగంలో ఐజీగా పనిచేస్తున్నారు. గతంలో కూడా ఐజీ లక్ష్మణ్ నాయక్ చాలా వివాదాల్లో ఇరుక్కున్నారు. గత ఫిబ్రవరిలో తెలంగాణ క్యాబినెట్ లో చేరబోతున్నట్లు, కేటీఆర్ నిర్వహిస్తున్న ఐటీ శాఖను తనకు కేటాయిస్తున్నట్లు ప్రచారం చేసుకున్నారు లక్ష్మణ్ నాయక్. అంతేకాదు, మంత్రివర్గంలో లక్ష్మణ్ నాయక్ ను తీసుకుంటున్నట్లు సీఎం కేసీఆర్, కేరళ సీఎం పినరై విజయన్ కు సమాచారం అందించారని కూడా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం చేసుకున్నారు ఐజీ లక్ష్మణ్ నాయక్. ఐజీ లక్ష్మణ్ నాయక్ తో తనకు ప్రాణభయం ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు విజయ్ మాలోత్.